సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లావనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్థవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడి పరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. ప్లవనామ సంవత్సరం చీకటిలో నుంచి ఒక దావా అని చెప్పి దాని అర్థం. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా ఉంటుందని చెప్పి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి రైతులందరికీ కూడా మంచి జరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ఇంట్లోను, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ సంవత్సరంలో కోవిడ్ మీద మన యుద్ధంలో కూడా మనం గెలవాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు వ్యవసాయ